నాగర్కర్నూల్ నియోజకవర్గ అభ్యర్థిగా మర్రి జనార్దన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఏం చేయాలో అర్థం కాక ఉక్కిరి బిక్కిరయి ఓట్లు అడగలేకపోతున్నారని అన్నారు. కారు గుర్తుకే ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని వారు కోరారు. మళ్లీ సీఎంగా కేసీఆర్ని చూడాలని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని అన్నారు. తెలంగాణలోనే నాగర్ కర్నూల్ని అగ్రస్థానంలో నిలబెడతామని హామీ ఇచ్చారు. ఏం చేయాలో అర్థం కాక ప్రజల మధ్య గెలలేక ఉక్కిరి బిక్కిరై ఏ విధంగా ఓట్లు అడగాలో తెలియలేని పరిస్థితులు ఉన్నారు. ఇలా ప్రచారానికి మేము గ్రామానికి వెళ్ళినప్పుడు ప్రజలే స్వచ్ఛందంగా చెప్తున్నారు, మా ఇంటికి ఏదో రకంగా సంక్షేమ పథకాలు వచ్చినాయి, ఓటు వేస్తే కార్డు గుర్తు చేస్తాం, తప్పకుండా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తాం, నిన్ను మర్రి జనార్దన్ రెడ్డిని నాగర్కర్నూల్ ఎమ్మెల్యేగా గెలిపిస్తామని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా ఆశీర్వదిస్తున్నాం. మమ్మల్ని ఈరోజు నాగర్కర్నూల్ ఎంతో సేవ చేసినాం, ఎంతో అభివృద్ధి చేసినాం, చేయాల్సి ఇంకా చాలా ఉంది. ఈ సందర్భంగా నాగర్కర్నూల్ ప్రజలు నేను కోరేది ఒకటి, ఒకసారి అవకాశం ఇచ్చారు, ఇంకోసారి అవకాశం ఇవ్వండి. మీ ఇంటి పెద్ద కొడుకుగా మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించండి. నాగర్కర్నూల్ని తెలంగాణ రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలబెట్టి కావాల్సినటువంటి సాగునీరు వైద్యం ఉపాధి కల్పన అభివృద్ధి చేస్తారే మాట ఇస్తున్నా, తప్పకుండా ఒకసారి అవకాశం ఇచ్చి నన్ను పెద్ద మెజార్టీతో ఇచ్చి అసెంబ్లీకి పంపవలసిందిగా నా నాగరికుల ప్రజలకు హృదయపూర్వకంగా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటూ వారిని కోరుతున్నాను.